కర్నూలు పాపంట. హరే కృష్ణ, ఎవరండి? హలో, చెప్పండి సార్, ఎవరు? అవును, నాన్న చెప్పండి. నాన్న జై శ్రీరామ్. నాన్న చెప్పండి. నాన్న హైదరాబాద్. నాన్న కరెంట్ పోయింది. నాన్న కూర్చో. నాన్న వింటున్నాను నాన్న, మీ పేరు. అంటే చిన్నవాళ్ళు కదా. నాన్న చెప్పండి. నాన్న మీరు చిన్నవాళ్ళని అంతే చెప్పండి. నాన్న పర్లే, ఒక ఒక ఆప్యాయత అంతే. మీ పేరేమన్నారు సార్? మీ పేరేమన్నారు? మీ పేరు నరేష్. నాన్న చెప్పండి. నాన్న కాదు, ఇప్పుడు మీరు గురువుగారు అంటున్నారు నన్ను. మీరేమన్నా నా శిష్యులా కాదుగా? రెస్పెక్ట్ అంతే. ఇప్పుడు మీది రెస్పెక్ట్, నాది అఫెక్షన్. నాన్న చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఫోన్ సార్ నరేష్ గారు చెప్పండి. ఓకే చెప్పండి. ఇప్పుడు శివుడు విష్ణువు కలిస్తే ఈ అయ్యప్ప పుట్టినాడు కదా, వాణ్ణే మాలగా వేసుకుంటున్నారు. మాల, అయ్యప్ప మాల. అయ్యప్ప అని, అయ్యప్ప మాల. ఓకే, అదే మీరు ఏ మీ డౌట్ ఏంటి? మీరు ఏం తెలుసుకుంటారో ఏం తెలియజేస్తారు? శివుడు విష్ణు కలిస్తే అయ్యప్ప పుట్టినాడు కదా. ఓకే, దాన్నే అయ్యప్ప అంటున్నారు కదా. ఓకే, అయ్యప్ప అంటే అయ్య అంటే నాన్న, అప్ప అంటే కూడా నాన్న. ఓకే, మీరేమి అంటే మీ మీ యొక్క క్లారిటీ అంటే మీ డౌట్ ఏంటో చెప్తే నేను క్లారిటీ చేయను. మీ డౌటు, మీ డౌటు నాకు మీరు అర్థమయ్యేలా చెప్పలేదు నాన్న మీకు. సరే, విష్ణువు శివుడు కలిసి సెక్స్ చేసుకుంటే మీకు అలా ఎవరు చెప్పారు? ఏ గ్రంథాల్లో? అంటే ఏ గ్రంథంలో ఉంది మీరు చెప్పినట్టు? గొర్రెలు వాగుతాయి అది కాదు, కానీ మీరు మీరు ఏ గ్రంథమో చెప్పలేదు. కాదు, మీరు ఏ గ్రంథమో చెప్పలేదు. ఇంతకే మీరు గ్రంథం అన్నారు, ఏ గ్రంథమో చెప్పలేదు. ఓకే, కాదు నాన్న, క్లారిటీ అంటే ఇప్పుడు మీరు ఇందాక ఏదో ప్రపంచాన్ని తెలియజేస్తా అన్నారు, ఏం తెలియజేస్తారు? సరే, ఒక మాట చెప్పనా? మరి నేను చెప్పనా? ఇప్పుడు అయ్యప్ప లేదా విష్ణువు లేదా శివుడు లేదా రాముడు లేదా అమ్మవారు లేదా భగవద్గీత లేదా భాగవతం, ఈ మన గ్రంథాల్లో ఏ గ్రంథంలో అయినా ఏ దేవుణ్ణి అయినా ఏ పేరుతో అయినా మనం పిలవచ్చు.
ఓకే, ఏ దేవుణ్ణైనా నమ్మకపోతే ఎవడో నరకానికి వెళ్ళడం. మీకు అర్థమైందా? ఇప్పుడు అయ్యప్పని నమ్మకపోతే ఏ నష్టం లేదు. రాముని కృష్ణుని లేకపోతే అమ్మవారిని నమ్మకపోతే ఏ నష్టం లేదు. మనం చెప్పగలం. అయ్యప్ప అనే దానికి ఇప్పుడు అయ్యప్ప అంటే విష్ణు శివు పుట్టినోడు ఈయనే కదా, మగుడు మగుడికి అంటే మగను మగానికి పుట్టింటారు కదా, అది కాదు నానా. ఇప్పుడు అక్కడ చాలా స్పష్టంగా మోహిని అవతారం కదా, మోహిని అవతారం కదా నానా, విష్ణువు మోహిని అవతారం కదా, అక్కడ మోహిని అవతారం. మోహిని అవతారం అంటే స్త్రీమూర్తి కదా. అది బిహైండ్ రీజన్ అంతా శాస్త్రంలో ఉంది కదా, లోకకంటకుల్ని దుర్మార్గానికి మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు వాడి యొక్క అందరినీ వాడి ఇబ్బంది పెట్టడం. మహిషాసురుడు మహిషి అంటే ఒక దున్నపోత ఆకారంలో ఉండేటువంటి రాక్షసి, దాని యొక్క బారి నుంచి రక్షించమని ఋషులు దేవతలు విష్ణువుని శరణు వేడుకుంటే ఆ విధంగా వారు మోహిని అవతారం ఎత్తి ఈ అతని యొక్క వరప్రభావం చేత అతని వరం అలా అడుగుతాడు, అతని వరాన్ని ఫుల్ఫిల్ చేస్తూ వాడిని సంహరింపజేస్తారు. అట్లా ఓ చెడు మన పురాణాల్లో ఎక్కడైనా చెడుని సంహరించి మంచిని నిలబెట్టడం మన కాన్సెప్ట్. అందుకే మీరు చూడండి భగవద్గీతలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం నేను అవతరిస్తుంటానని స్వామి చెప్తూ ఉంటాడు. అందుకని పాపులను రక్షించడానికి రావడం అలాంటి కాన్సెప్ట్లు మన దాంట్లో ఉండవు. అది ఓకేనా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు శివుడు విష్ణువు అది ఉంది కదా మన మన దాంట్లో తల నరికితే ఎవరి తల? ఆర్చిపోలం ఉంటావా? ఎవరు ఏంటి మీరు చెప్పేది? దేని ఏం జరుపుకుంటాం? తల ఎవరిని నరికారు? అంటే ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం కదా, పోలే మీరు గుర్తొచ్చినప్పుడు మళ్ళీ చెప్పండి. నన్ను సరే సార్.